సూపర్గా ఉందండి, అన్ని కోణాల్లో బాగానే ఉంది. అసలు విషయం చెప్పాలంటే ఇవాళ పేదవాళ్ళు పేదవాళ్ళు కనీసం లేదండి. ఫోటోగ్రాఫర్స్కి ఇంతవరకు దారి తిండి లేకుండా ఉంది మేడం. టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు, ఏమంటే ధోబీకి ఇచ్చారు, తర్వాత బార్బర్స్కి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్స్ ఏం తప్పు చేశారండి? ఫోటోగ్రాఫర్స్ ఇంతవరకు అలాట్మెంట్ లేదు. ఫోటోగ్రాఫర్స్ ఇంతవరకు దారి తినేది ఎంతమంది ఉన్నారండి? ఇవాళ కనీసం అయితే 100 మందిలో ఒక ముగ్గురు నలుగురు బాగా భారీ పోగ్రాం. తజ్మా వాళ్ళందరూ కూడా అద్దెలు కట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు మేడం. తజ్మా విషయాల్లో, పెన్షన్ విషయంలో కానీ, కోటా విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ విషయంలో బట్టి ఎందుకు వెనకబడి ఉందో ఫోటోగ్రఫీ అనేది మాకు అవగాహన అవ్వట్లేదు. అది విషయం. ఒక్కొక్కటి సరేనండి అమ్మ. టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు, ధోబీ వాళ్ళకి ఇచ్చారు, బార్బర్స్కి ఇచ్చారు, ఫోటోగ్రాఫర్స్ ఏం చేశారండి? ఒక్కోటి అంటే మేము వెనకబడిపోయి ఉన్నామా? మేము కూడా ఇవాళ కనీసం లేదండి. మీరు వస్తున్నారంటే కెమెరా లేదు, మీరేం చేయలేరు కదా. కెమెరా కనిపెట్టింది ఎవరండి? డోగ్రే గారు కనిపెట్టారు. మరి ఇవాళ ఆయన శ్రద్ధ దినోత్సవాలకి ఆయన విగ్రహం కూడా మేము పెడతా కైకులూరులో బయలుదేరాం. ఏమండి మరి ఆయన పునఃస్మరణ చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకుండేవాళ్ళు రెండు మెతుకులు తింటున్నాం. దాంతోపాటు మాకు కూడా శల్యానికి వెళ్తున్నట్టు జగన్ గారు కూడా మా ఫోటోగ్రాఫర్స్ కూడా కాస్త సహాయం చేశారనుకోండి, ఇంకా మేము కూడా అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుందని మా కోరిక. అందరు మాకు పెట్టలేదు కదమ్మా, మాకు ఎవరు ఇస్తున్నారండి? బ్యాంకుకి వెళ్తేనేమో షూరిటీ అడుగుతున్నాడు. ఏమండి షూరిటీ లేని వాళ్ళు ఇవ్వనంటున్నారు. మా ఇంకా మా పథకాలు ఏమన్నాయండి? ఫోటోగ్రఫీ ఎవరికి, సామాన్యులకి ఎవరికి అందుబాటులో లేవు, పథకాలు ఏమీ లేవు. లేదా ఆడవాళ్ళకి ఏమో 40,000 20,000 వేస్తున్నారు, వాళ్ళకి అందుతున్నాయి. ఆయన అన్నబోడికి వాళ్ళకి అందుతున్నాయి. మా పథకాలు ఏమీ లేవు. ఏదైనా బ్యాంక్ వెళ్ళి అడిగామనుకో మీరు ఏమి షూరిటీ పెడతారని అడుగుతున్నారు వాళ్ళు. మా దగ్గర ఏమో ఏం జరుగుద్ది ఆ విషయం తెలియదు కదా మనకి. అది పరిస్థితి, మా పరిస్థితి అది. ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పాను మీకు. అది మీరు రికార్డ్ చేసి పంపితే పంపండి. మాకేం పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఏమో చెప్పలేమండి. పంచాయతీ ఎలక్షన్స్లో 90% వైసీపీకి అవకాశాలు కనపడుతున్నాయి. అదే TV9 అవి చూస్తున్నాం కదా మేము. జనరల్గా ఏంటంటే TV9 ప్రకారం చూస్తే 99% వైసీపీకి అవకాశాలు కనపడతాయి. అమ్మా ఏం మాకు తెలియదు ఊరిని. జనరల్గా ఏంటంటే ఓవర్లుక్గా మేము TV9 చూస్తాము. అలా చూసిన విషయాన్ని నేను ముందు ఉంచాను. అది విషయం. ఎలా చేస్తారు ఏంటనేది నాయకుల విషయం కానీ మనదేమందమ్మా, మన ప్రజలు. ఇప్పుడు నా బాధ ఏదో మీకు చెప్పా. మరి దాన్ని తీసుకెళ్ళి జగన్ గారు ముందు పెట్టి మా కూడా కోసం న్యాయం చేస్తే మాకు ఆనందం. ఇంకందుకని ఏం చెప్తాం? అది విషయం. ఏదో ఏమండి రాజకీయ నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించి కూడా కామన్ అయిపోయింది. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకే తెలియదు. మనం ఏం చూస్తామండి? ఆయన ఏదో చెప్తున్నారు. మీరు బాగోలేదని నేను అంటాను, నేను బాగోలేదని మీరు అంటున్నారు. అది ఏంటి దానికి రూ మంచి చెడ్డ వ్యవహారం అనేది? అది నా రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది మీరు ఏం చెప్తే అది వింటాం. ఇప్పుడు మీరు అడిగారు, నన్ను రికార్డ్ చేసి పంపారు. అది ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు కదా. మంచిగా చేయొచ్చు, చెడ్డగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. నా బాధ అయితే చెప్పాను తప్ప నేను ప్రభుత్వం విమర్శించట్లేదు కదా. మాకు కూడా న్యాయం చేయండి అనడంలో తప్పే ఉందండి. తప్పుందంటారా? అది విషయం. బాగుందండి, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి బాగా ఉన్నాయి. 5 ఏళ్ల పరిపాలనలో హామీ ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. అమలయ్యి ఉంటే వాళ్ళే గెలిచేవాళ్ళు, అమలు చేయలేదు కాబట్టే వాళ్ళు ఓడిపోయారు. ఆ వాలంటీర్ల వల్ల అన్ని పథకాలు అందుతున్నాయి. చాలా బాగుందండి. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు 5 ఇంటికే అందరికీ అందాల్సిన ఫలాలు అందుతున్నాయి. అదికి చర్చిస్తారు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మార్చి నెలలో మాట్లాడతానంటున్నారు కదా వాళ్ళతో. లేదు, గెలవదు. టూ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ కూడా అలానే ఉంటాయి, కానీ మార్పు ఏమి రాదు. అక్రమాలకు పాల్పడితే ఈసీ ఉంది, వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటారు. చాలా బాగుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.